స్వాతిష్టి ఎక్వేదాంతాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ స్వాగతం ఇవాళ వీడియోలో కార్తీక పౌర్ణమి పూజా విధానం క్లుప్తంగా తెలుసుకుందాం కిందటేడాది కార్తీక పౌర్ణమి పూజా వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కానీ కొందరు అడిగిన ప్రశ్నలకి సమాధానంగా ఈ వీడియో చేయడమైనది చంద్రుడు కృతికా నక్షత్రంతో కలిసి ఉన్న మాసం కాబట్టి కార్తీకం అని దీనికి పేరు చంద్రుడు మనఃకారకుడు కృతికా నక్షత్రం సంతాన ప్రదాత అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి జన్మ నక్షత్రం కావున ఆరోగ్యం కోసం సంతానం లేనివారు సంతానం కోసం ఉన్నవారు కడుపు చలువ కోసం తప్పక ఆచరించేది కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాలు వెలిగిస్తే ఏడాది పొడవునా దీపాలు పెట్టిన పుణ్యం వస్తుందని కార్తీక పౌర్ణమి పూజ చేస్తే కార్తీక మాసమంతా పూజ చేసిన పుణ్యం దక్కుతుందని పెద్దలంటారు ఇహ కార్తీక పౌర్ణమి పూజా విషయానికి వస్తే కనీసం పౌర్ణమి రోజైన తెల్లవారుజామునే కృతికా నక్షత్రాలు ఉండగానే ఆచరించి తులసి కోట వద్ద దీపం పెట్టుకొని ఇంట్లో మందిరం వద్ద కార్తీక దామోదరిని పూజ చేసుకోవాలి సాయంత్రం పున్నమి చంద్రుడి పూజ చేయాలి ఇందుకోసం మీకు ఆరు బయట స్థలం ఉన్నట్లయితే అక్కడ పూజకి ఏర్పాట్లు చేసుకోండి కుదరని వారు మందిరం వద్ద చేసుకోవచ్చు ముందుగా పసుపు రాసి కుంకుమ బొట్లు అద్ది బియ్యప్పిండితో అష్టదళ పద్మం వేసి మండపం సిద్ధం చేసుకోవాలి మండపం వద్ద దీపం వెలిగించి పూజ ప్రారంభించాలి ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి తర్వాత ఓ తమలపాకుని ఉంచి దానిమీద పసుపు వినాయకుణ్ణి ప్రతిష్ఠించి ధ్యానం ఆవాహనం వంటి ఉపచారాలు చేయాలి ధూపం దీపం బెల్లముక్క నైవేద్యంగా పెట్టి గణపతికి హారతివ్వాలి చేతిలో అక్షింతలు పూలు పట్టుకొని మంత్రపుష్పం చెప్పుకొని అక్షింతలని స్వామివారి పాదాల వద్ద ఉంచాలి గణపతికి ఉద్వాసన చెప్పి గణపతి వద్ద ఉంచిన పూలు అక్షింతలని ప్రసాదంగా తలలో ధరించాలి అటుపైన పూర్ణచంద్రుడి పూజ మొదలు పెట్టాలి ఇందుకు రెండు పద్ధతులున్నాయి ఆరు బయట చేస్తూ చంద్రుడికే స్వయంగా పూజ చేస్తున్నట్లు భావించటం లేదా ఓ తమలపాకులో గంధం కుంకుమ బొట్లు అద్దిన రాగి కాసును కానీ లేదా రూపాయి బిళ్ళను కానీ ఉంచి చంద్రుడిగా భావించి పూజించటం మీ ఇంటి ఆనవాయితీ ఏదైతే ఉందో అది పాటించండి చంద్రుడికి ధ్యానం ఆవాహనం రత్నసింహాసనం పంచామృత స్నానం వంటి ఉపచారాలు చేసి చంద్రాష్టోత్రం చదువుకోవాలి అటుపైన దీపం ధూపం నైవేద్యంగా పానకం వడపప్పు చలివిడి కొబ్బరికాయ సమర్పించాలి వండిన పదార్థాలు మహానైవేద్యంగా పెట్టే ఆనవాయితీ ఉన్నవారైతే మహానైవేద్యాన్ని సమర్పించాలి తాంబూలం నీరాజనం మంత్రపుష్పం క్షమాపరాధన మంత్రంతో పూజ ముగించాలి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేవారు ముందుగానే ఆవు నీతిలో నానపెట్టిన ఒత్తులని వెలిగించాలి చాలామంది రెండు వత్తులతో కదా దీపం పెడతాము మరి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఒకటి వెలిగించాలా లేక రెండా అని అడిగారు ఇక్కడ వెలిగించే మూడు వందల అరవై ఐదు ఒత్తులు మూడు వందల అరవై ఐదు దీపాలతో సమానం వత్తుల లెక్క కాదు దీపాలుగా పరిగణించండి ఇహ ఎవరి పాపపుణ్యాలు వారివే కావున ఎవరి మూడు వందల అరవై ఐదు ఒత్తుల లెక్క వారిదే ఉసిరి దీపాలు ద్వాదశి నాడు పెట్టుకోవటం కుదరని వారు ఈనాడు పెట్టుకోవచ్చు పూజ పూర్తయ్యాక చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చే ఆనవాయితీ ఉన్నవారు అర్ఘ్యాలు వదలాలి ఇహ ఉపవాసం విషయానికొస్తే కొందరు సాయంకాలం చంద్రుడికి మహానైవేద్యం పెట్టి వెన్నెలలో కుటుంబ సభ్యులతో కలిసి భోంచేస్తారు మరికొందరు కడుపు చలువ కోసం పానకం వడపప్పు చలివిడి మాత్రమే తిని రాత్రంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు ఉపవాసం విడుస్తారు మీ ఇంటి ఆనవాయితీ ఏదైతే ఉందో అది పాటించండి ఇహ కుదిరినవారు శివాలయంలో జ్వాలాతోరణం దాటటం మరవద్దు దీని పూర్తి వివరాలు ఉన్న ఇంకో వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను అవసరం అనుకుంటే చూడండి మరుసటి రోజు ఉదయం తప్పక తలస్నానం చేయాలి ఇలా చేస్తేనే పౌర్ణమి పూజ పూర్తయినట్టు లెక్క ఇది అండి ఇవాళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి